నో 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 దేవుడు చెప్పినా సరే పెళ్ళింటే నాకు గిట్టదు నేను రాను దట్స్ ఆల్ అరే ఫోన్ పెట్టే ముందు పెట్టమేంటే నమస్తే సార్ ఏం కానిపాయ్ ఏమిటి మళ్ళీ ఎవడన్నా ఎగ్రామం పెట్టాడా సార్ బరాం పెట్టాడు బంగారం పెట్టాడు సార్ ఎవడు ఎంతకి డబ్బు కాదు సార్ మరి ఒక ఆడపిల్ల బ్రతుకు నా ఫ్యాక్టరీలో ఆడపిల్ల బ్రతుకు నామం పెట్టాడా ఎవడు వాడు చాలా పెద్దోడు ఎవడైనా సరే వాడిని వెంటనే ఉద్యోగం నుంచి తీసి పారేస్తాను ఎవడు సమరే సార్ నేనా నాకు పెళ్లి వద్దు గిల్లి వద్దు నాకు అసలు గిట్టదు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా సార్ షడా వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అదంతా మనకు తెలియదు సార్ మనకు తెలిసింది ఒకటే పగలంతా నీతులు చెప్పి రాత్రులు అట్ట తిరిగి వస్తారే వాళ్ళ గురించి గెట్ అవుట్ ఫాస్ట్ అంత తిరిగి వెళ్తానా ఏ నారాయణ ఓ వినపడదు కదా రామే ఎవరో తెలుసా రోడ్డును పోయి అడ్డమైన వాడిని తీసుకొచ్చి ఎవరంటే నాకెలా తెలుస్తుంది అడ్డమైన వాళ్ళు బిడ్డలు ఎట్లా అవుతారు సార్ పుట్టినవాడే బిడ్డ వీడు నీ బిడ్డే ఏం ఖాన్ సాహెబ్ వడ్డీ వ్యాపారం అనేసి ఈ వ్యాపారం మొదలెట్టావా ఏ వ్యాపారం మొదలుపెట్టినా నమ్మించి ఆడపిల్లలు గుంతులు కోసే వ్యాపారం మాత్రం మేం చేయట్లేదు సార్ ఆ పని చేసేది మీరు పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తారు మర్యాదగా బయటికి వెళ్తావా లేక పోలీసులు వెళ్ళిపించుకుంటావా పిలు నేను చెప్పాలా వీడి తల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి తల్లిని చేసి చెప్పకుండా పారిపోతావు ఇప్పుడు ఈ బిడ్డ నీ బిడ్డ కాదంటావు నువ్వు అబద్ధం చెప్పిన ఈ ఫోటో అబద్ధం చెప్పదయా చూడు కరెక్ట్ నువ్వు అన్నవన్నీ చాలా కరెక్ట్ వీడెవడో తెలుసా నీకు వీడి కొడుకు మరి వీడెవడో తెలుసా వీడన్న ఇప్పుడు నా దగ్గర అన్నవే అవన్నీ వాడి దగ్గర నేను వాడికి లక్ష సార్లు చెప్పాను అయ్యా పెళ్లి చేసుకోవద్దని నా మాట విన్నాడా చేసుకున్నాడు చేసుకున్నాడు అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నాడని తెలిసినా సరే వాడికి నేను దమ్మిడి సాయం చేయటం లేదు చేయను అంతే ఇదిగో అప్పుడు నేను చెప్పిన వెళ్ళలేదయ్యా ఇప్పుడు వీడిని తీసుకువెళ్ళి వాడి ముఖం మీద గుద్ది మరీ చెప్పు వీడనే కొడుకని వీడు నా కొడుక శాంతి చచ్చిపోయిందా బాబు బాబుట బాబు ఇన్నాళ్ళు యాభై ఆరు పోయి బాబు ఆ తల్లిన పొట్టను పెట్టుకున్నావు ఎంత గుండె ఉండాలి ఇంత మోసం చేయడం నీకు చెప్పు చెప్పే ఓ నువ్వా అమ్మా చూసావమ్మా వీడిని మీ బాబు ఒక్కదాన్ని పెట్టుకుని ఆరుగురు కంటే వీడిద్దరిని చేసుకుని మీ బాబా ఏమయ్యా ఆరుగురు ఆడపిల్లని కానీ ఒక్కదానికి పెళ్లి చేయలేను కూడా మళ్ళీ ఈడోడా నీకు అసలు రోడ్డు మీద ఎందుకు ఇంట్లోకి వెళ్తాను అలాగే పదా రావయా ఎందుకయ్యా ఇంత పాడు పని చేశావు చేశాను అందుకేగా అనుభవిస్తున్నాను అవును నువ్వు అనుభవించాల్సిందంతా అనుభవించావు వీళ్ళు మాత్రం కష్టాలు అనుభవిస్తున్నావు వాళ్ళకి రోడ్డు మీద అడుగుతున్నావు మీ అందరి కోసం ఆ పెద్ద పిల్లలు చావు మనం ఎందుకు చావాలి ఎందుకు బ్రతకాలో అర్థం కాక ఇక ఎలా బ్రతకాలో తెలియక నువ్వు చేసిన నిర్వాహం చాలు కానీ ఆ పెద్ద పిల్ల పెళ్ళేది నేను చేస్తాను ఇదంత సంగతి నువ్వు చూసుకో బాగానే ఉంది ఇంతకీ ఎవరికి చేస్తావు ఎవరో ఆకాశానికి చేస్తానయ్యా నీకెందుకు